అండ్ కమింగ్ టు లొకేషన్స్, ఎక్కడెక్కడ షూట్ చేశారు? సో మాకు ఆ రస్టిక్ లొకేషన్స్ కొన్ని అనంతపూర్లో అండ్ కొన్ని మదురై దగ్గర మన లొకేషన్స్ లాగానే ఉంటాయి. సో వీ వెంట్ టు దోస్ లొకేషన్స్, సో క్యాప్చర్డ్ వెరీ వెరీ వెల్ ఆన్ స్క్రీన్. సో ఆ కొండలు అడవులు ఏం చాలా డీప్ ఫారెస్ట్ లో షూట్ చేసినట్టు ఉంది. సో యా, వెరీ రియలిస్టిక్, నైస్ లొకేషన్స్. సో నియర్లీ 60 డేస్ అండ్ దెన్ సమ్ పోర్షన్ వి షాట్ ఇన్ హైదరాబాద్. ఓకే. కానీ మీరు చూపించిన ఒక షార్ట్ ట్రైలర్లో దట్ మీరు అలా చెప్పులు ఇప్పేసి వచ్చి ఆ కింద పడుకుని అక్కడ మీరు ఏం చూపించలేదు, బట్ ద ఫేస్ అండ్ ద ఎమోషన్ దట్ యువర్ క్యారీయింగ్, ఆ ముందు సీన్ మాకు తెలీదు, తర్వాత సీన్ మాకు తెలీదు, బట్ ఆ ఒక్కటి చూస్తేనే ఇట్ ఇస్ సో కనెక్టెడ్ విత్ ద ఫిల్మ్. అంటే దేర్ విల్ బి సమ్ సీక్వెన్సెస్, సీ దట్ ఇస్ ద థింగ్, బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్, యు షుడ్ గో విత్ ద స్క్రిప్ట్. యూజువల్లీ మనం రెగ్యులర్గా ఆలోచిస్తే ఇలాంటి సీన్స్ ఫ్రెష్గా రాస్తే కదా, ఓ ఇలాంటి సీన్స్ హీరో చేస్తే బాగుంటుందా లేదా అని మనం క్వశ్చన్ చేస్తాం. ఐ రిమెంబర్ ఈవెన్ చంటి అప్పుడు కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుందా లేదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా. అండ్ సమ్ టైమ్స్ వెన్ యూ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్, ఐ రిమెంబర్ ఐ థింక్ ఇన్ పవిత్ర బంధం నేను సౌందర్య కాళ్ళ మీద పడటం, ఆ పోస్టర్ వేసినప్పుడే చాలామంది ఇది చూడరు ఇలాంటి. But that's not the thing. When the content is right, when there is a sequence where it is necessary and dani batti chesthe tappakunda, you know, it will be very new and fresh on the film. So ilan ee cinema lo chaala untayi atla enthu chesaru ila chesara ani, but that's what attracted me. And otherwise normally I will not do those in the regular stories, manaku avakasam dorakutu, but Narappa had to do that. That's the way this character is designed. Yeah. But that's the beauty in you, Venkatesh garu, and you will accept things the you know. No, manam, we have to see the character. Manam pratidi anni hero elevation le cheyali, pratidi glamorize cheyali kada, alanti cinema lo vastayi, but ilanti cinema lo vachinappudu manam eppudo ok sari vastadi. And as an actor you should grab the opportunity, and this film is that kind of a film, and I'm sure the audience and all the well-wishers and everybody in the film industry will give a positive thing, because it is a very very honest attempt, not because nen chesan kadu, but I'm sure all the my co-actors in the film industry will appreciate, because the character is so strong, so real and so rustic. Yes. That they will you know, encourage these kind of scripts.